시간과 고역. 오, 이기지야, 오이. 오늘로 또 맞췄어. ఫోకస్ పెట్టింది వరుస పర్యటనలతో కమల నేతలు తెలంగాణలో సెగలు పుట్టిస్తున్నారు. బీజేపీ పెద్దలు ఒకరి తర్వాత మరొకరు రాష్ట్రానికి వస్తూ రాష్ట్ర నాయకత్వాన్ని ఎన్నికలు సన్నద్ధం చేస్తున్నారు. ఇక తెలంగాణ పర్యటనలో భాగంగా నేడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ రానున్నారు. ఈ నెల 15న ఖమ్మంలో జరిగే బీజేపీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఇక అమిత్ షా పర్యటన నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే అమిత్ షా తెలంగాణ టూర్లో మరో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకునున్నట్లు తెలుస్తుంది. డైరెక్టర్ రాజమౌళితో అమిత్ షా భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. రాజమౌళి అమిత్ షా భేటీపై బీజేపీ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తుంది. వివిధ రాష్ట్రాల పర్యటనలో వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులను అమిత్ షా కలుస్తున్నారు. గతంలో హైదరాబాద్ పర్యటనలో జూనియర్ ఎన్టీఆర్ మితాలి రాజ్ ను కలిశారు. ఇక తాజా టూర్లో సినీ రంగంతో పాటు పొలిటికల్ మీడియా స్పోర్ట్స్ రంగాల్లోని ప్రముఖులను కలవనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి చెప్పండి, ఇక తాజాగా అమిత్ షా పర్యటన నేపథ్యంలో ఎన్టీఆర్ ని అలాగే ప్రముఖుల్ని కూడా కలిసే అవకాశం ఉంది. ప్రధానంగా ఇది ఏ మీటింగ్ అనుకోవచ్చు, రాజకీయంగానా లేకపోతే ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా? తాజా అప్డేట్స్ ఏంటి కృష్ణమూర్తి? ఈ రోజు అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో అమిత్ షా హైదరాబాద్ వచ్చే అవకాశం ఉన్నాయి. ఆ తర్వాత ఆయన సమీపంలోనే ఉన్న హోటల్లో బస చేసి రేపు ఉదయం సినీ దర్శకుడు రాజమౌళిని, సినీ నిర్మాత రాజమౌళిని కలిసే అవకాశం ఉంది. ఆయన రాజమౌళితో పాటు మరికొంతమంది ప్రముఖులతో ఆయన బ్రేక్ఫాస్ట్ మీటింగ్ జరిపే అవకాశం ఉన్నాయి. అయితే రాష్ట్ర పట్టణ నేపథ్యంలో ఖమ్మంలో జరగనున్న బహిరంగ సభకు వెళ్లే ముందు అమిత్ షా బీజేపీ పూర్వ కార్యకర్తలు, అంటే కొంతమంది బీజేపీలో యాక్టివ్ గా ఉండి ఇప్పుడు కొంచెం వారి వారి నిత్య కార్యక్రమాల్లో ఉంటున్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఒకసారి భేటీకి కావాలని నిర్ణయించిన తెలుస్తా ఉంది. దానికి సంబంధించిన ఏర్పాట్లను ఆ సమీపంలోనే ఎయిర్పోర్ట్ సమీపంలోనే
ఒక ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసే అవకాశం ఉన్నాయి. అక్కడ ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా చూస్తే అమిత్ షా అంటే రాష్ట్రంలో రాష్ట్ర బీజేపీలో కొంత అనైక్యత అనిశ్చిత స్థితి ఉన్న నేపథ్యంలో అమిత్ షా పర్యటనకు రావడం కొంత సర్వత్రా ఆసక్తిగా మారింది. గతంలో చాలా సార్లు అమిత్ షా వచ్చినప్పుడు పార్టీలో కొంత ఉత్సాహం ఉరకలేసింది, కానీ ఈ దఫ ఆ రకమైనటువంటి ఉత్సాహం ఎక్కడ కనిపించకపోవడం కూడా కొంత రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అంటే కొంత కాలం క్రితం కొద్ది రోజులుగా రాష్ట్ర బీజేపీలో నెలకొన్నటువంటి పరిస్థితులు, అసంతృప్తులు, అసమ్మతులు, పార్టీ నాయకత్వ మార్పు విషయంలో అధిష్టానం మీద ఒత్తిడి తీసుకురావడం, ఈ నేపథ్యంలో రాష్ట్రీయ పర్యటనకు అమిత్ షా రావడం కొంత ఆసక్తికరంగా ఉంది. అయితే ఇక్కడ కూడా అమిత్ షా ఇక్కడికి వచ్చినప్పుడు కూడా పార్టీ నేతలను, ఎవరైతే పార్టీ నాయకత్వం మీద తిరుగుబాటు చేసేందుకు సన్నద్ధమవుతున్నారో వాళ్ళతో పాటు పార్టీ కోసం పనిచేసిన వాళ్ళతో కూడా భేటీ అయ్యే అవకాశం ఉంది. అంటే ఇరు నాయకులను ఇరు పక్షాలను కూడా పెట్టుకుని కూడా మాట్లాడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వారి వారి కోరికలు ఏంటిది, వారి వారి అభిప్రాయాలు ఏంటిది, వారు పార్టీ కోసం ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలనుకుంటున్నారు, ఏ రకమైనటువంటి కేంద్ర సహాయం కావాలి, కేంద్ర పార్టీ సహాయం ఏ రకంగా వాళ్ళు సహకరించాలి అన్న అంశం మీద కూడా వారు కొంత స్పష్టత ఇచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు ఖమ్మంలో జరిగే బహిరంగ సభకు అంటే ఇక్కడ ఉదయం బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో కొంతమంది ప్రముఖులను కలిసిన తర్వాత ఆ తర్వాత పూర్వ బీజేపీ కార్యకర్తలు, పూర్వ ఏబీవీపీ, కొంతమంది ఆర్ఎస్ఎస్ ముఖ్యులతో భేటీ అయ్యే అవకాశం ఉన్నాయి. ఆ తర్వాత ఆయన హెలికాప్టర్ ద్వారా నేరుగా భద్రాచలం వెళ్లి అక్కడ భద్రాద్రి శ్రీరామచంద్రుని దర్శించుకున్న అనంతరం ఖమ్మంలో జరిగే బహిరంగ సభకు రోడ్డు మార్గంలో వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అక్కడ బహిరంగ సభలో పార్టీ 9 ఏళ్ల పాలనలో అంటే కేంద్రంలో నరేంద్ర మోడీ 9 ఏళ్ల పార్టీ ప్రభుత్వంలో జరిగినటువంటి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, ఉనగొరిన ప్రయోజనాలు వీటికి సంబంధించి ప్రజలకు కొంత వివరించే అవకాశం ఉన్నాయి. అయితే ఒక రకంగా చూస్తుంటే ఇప్పుడు బీఆర్ఎస్ కొంత బీజేపీ పట్ల సానుకూలంగా ఉంది, కాంగ్రెస్ పట్ల పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా ఉందని గడిచిన 4 సీఎం నిర్వహించిన బహిరంగ సభల ద్వారా స్పష్టంగా తెలుస్తా ఉన్నది. ఆయన ధరణి కేంద్రంగా కాంగ్రెస్ పై దాడిని మొదలుపెట్టినటువంటి కేసీఆర్ బీజేపీని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీని కానీ, ఇక్కడ రాష్ట్ర పార్టీ బీజేపీ నేతల తీరును కానీ ఎక్కడ కూడా ప్రస్తావం ఉంది. కనీసం బీజేపీ అనే ఒక పదాన్ని కూడా ఆయన ఉచ్చరించకపోవడం కూడా ఇక్కడ ప్రధానంగా చర్చనీయమైంది. అయితే ఈ ఖమ్మం బహిరంగ సభలో కూడా అమిత్ షా బీఆర్ఎస్ కేంద్రంగా కాకుండా కేంద్ర ప్రభుత్వ పథకాలే ప్రధాన అంశంగా ఇక్కడ ప్రస్తావించే అవకాశాలు అయితే ఉన్నాయన్న చర్చ జోరుగా జరుగుతూ ఉన్నది. అయితే ఇంకొక వైపు ఏంటంటే ఈటల రాజేందర్ కేంద్ర అగ్రనేత రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో ఆయన కొంతకాలంగా మౌనంగా ఉండడం, తన నివాసానికి పరిమితం, తన నియోజకవర్గానికి పరిమితం కావడం, తన కార్యక్రమాలకే పరిమితం అవడం పట్ల కూడా చర్చ జరుగుతూ ఉంది. అంటే ఆయన వ్యూహం ఏంటి, ఆయన పార్టీ కోసం పనిచేస్తారా లేదా అనే అంశం మీద కూడా చర్చ జరుగుతూ ఉంది. ఆయన కొంతకాలంగా తనకు పార్టీలో ప్రాధాన్యత లేదు, తనకు రాష్ట్ర అధ్యక్ష పదవి కావాలని కోరినట్లుగా జోరుగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీకి కూడా వెళ్లారు. ఢిల్లీలో కూడా 3-4 రోజులు అంటే వరుసగా అమిత్ షాతో కానీ నడ్డాతో కానీ మిగతా వాళ్ళ ముఖ్య నాయకులతో అంతా భేటీ అయి వచ్చారు. ఆ తర్వాత కూడా ఆయన రాష్ట్ర పార్టీలో ఎటువంటి కార్యక్రమాలకు కూడా ఆయన హాజరు కాకపోవడం కొంత చర్చనీయమైంది. అంటే ఇటు రాష్ట్ర బీజేపీలో అనిశ్చిత స్థితి ఉన్న నేపథ్యం, ఇటు బీఆర్ఎస్ బీజేపీ పట్ల సానుకూలంగా ఉన్న నేపథ్యం, ఈ 2 అంశాల నేపథ్యంలో అమిత్ షా రాష్ట్రానికి రావడం, బహిరంగ సభలో పాల్గొనడం అనేది కొంత చర్చనీయాంశం. మరోవైపు ఖమ్మం జిల్లాకు చెందినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏదైతే కొంతకాలంగా తాను ఏ పార్టీలో చేరుతాను, తాను చేరిన పార్టీ గెలుపు అంటే వచ్చే అధికారంలోకి వస్తుంది, ఆ పార్టీ గెలిపే నా లక్ష్యం, బీఆర్ఎస్ ఓడించిన నా లక్ష్యం అంటూ శపథాలు చేస్తూ ఆయన కొంతకాలంగా తన రాజకీయ ఊహలకు పదును పెడతా ఉన్నారు. ఆయన కూడా ఈరోజు తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించారు. అంటే ఖమ్మం జిల్లాకు చెందినటువంటి అంటే ఈ రోజు రేపు మొత్తంగా చూస్తుంటే ఖమ్మం కేంద్రంగా రాష్ట్ర రాజకీయాలు కొంత సాగే అవకాశం ఉన్నాయి. వెన్నెల రైట్ కృష్ణమూర్తి, థ్యాంక్ యూ.